please inform us for necessary action before end of this week. Thanking you, yours faithfully, C.H. Kukuteswaramurthy. That's all. Mamulga, 1+2 copy lega, sir? Yes. Krishna, sir. Jerak shop kelli, dini 3 copy lega inchura. Sala mukhyadana documents hu, mana case anta dini mida adhar badin di jagata. Okay, sir. నువ్వింకా ఇక్కడే కూర్చున్నావు. ఇంకా ఏమైనా ఉత్తరాలు ఉన్నాయేమోనని నేను నీకు పర్సనల్ గా రాస్తే ఉంటుంది. ఎప్పుడు రాస్తారు సార్? ఏ చాలా దారులు. ఏమిటయ్యా ఈ మండు టెండలు? బయటకెళ్లి జెరాక్స్ కాపీలు తీసుకురావాలట. మన బాస్కి బుద్ధిగా బుద్ధిలే సార్. మరే ఇవాళ ఎండ 103 డిగ్రీలు ఉంది, పేపర్ లో కూడా చూశాను. ఈ ఎండలో మనిషి అనేవాడు కాలు బయటపెట్టగలడా అసలు? మీకున్న పాటి బుద్ధి కూడా మన బాస్కి లేదు సార్. మరే సరే నువ్వు పని చేయాలి. నాకు తలనొప్పి దంచేస్తోంది. ఓ యాస్ప్రో మాత్ర ద్వారకా హోటల్ నుంచి ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురావాలి. టక్కనెళ్ళి టక్కను చేయాలి. మన బాస్కున్న పాటి బుద్ధి కూడా మీకు లేదు. మరే ఏమమ్మా కేటగారి కలంటే ఏమిటి సార్? డాక్టర్ గారి కళ్ళ కాదు కేటగారి కల్. అదే ఉందమ్మా, చాలా సింపుల్. కేటగారికల్. అసలు ఆ మాట చెప్పింది ఎవరు? సీనియర్. అబ్బో ఆయన చెబితే కరెక్టే. వెళ్ళు వెళ్ళి పని చూసు. ఇదిగోండి సార్, ఈ టాబ్లెట్ వేసుకుని వేడిగా కాఫీ తాగారంటే దెబ్బతో మీ తలపి ఫాట్. చాలా థ్యాంక్స్ అయ్యా. స్ట్రాంగ్ కాఫీ గ్రాండ్ గా ఉంది సార్. ఇక్కడ డాక్యుమెంట్ పెట్టాను చూసారా? డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టావా? అవును సార్. నేను చూడలేదే. ఒకవేళ హోటల్లో మర్చిపోయామో? అసలు తీసుకెళ్తే కదా సార్ మర్చిపోవడానికి, ఇక్కడే పెట్టాను. అది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అని సీనియర్ చెప్పారు కదా, అది పోతే ఈ పని క్లోజ్. ఈ విషయం పోలీసుల దాకా పెడుతుంది, కొంప ముడుగుతుంది. ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? బాగుంది, నన్ను అడిగితే నేనేం చెప్పను? కృష్ణ అంత కంగారు ఎందుకు? నువ్వు ఉండవమ్మా, పోతే నీదేం పోతుంది, నా ఉద్యోగం కదా పోతుంది. కాళ్ళు చేతులు ఉడికి చస్తుంటారు. కృష్ణ లంచ్ రూమ్ లో ఫైల్స్ ఉండే రాక్ లో అలాంటి డాక్యుమెంట్ కాపీ ఒకటి చూశాను. నా ద్వారా చూద్దా. త్వరగా చూపించడం మీకు పుణ్యం ఉంటుంది. ఏమండి ఏమండి, ఆ డాక్యుమెంట్ ఏ పేరు వాళ్ళ ఉందో చెప్పండి, నేనే తీసుకుంటాను. అక్కర్లేదు, మీకు ఆ డాక్యుమెంట్ తప్పకుండా దొరుకుతుంది. కానీ అది ఇక్కడ లేదు. మరెక్కడుంది? 4 గంటలకి మీ ఇంట్లో ఉంటుంది. మా ఇంట్లోనా? నువ్వు ఇలా చాలీసార్లు బట్టలేసుకుని మా ఇంటికి వస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏం కాదు, నువ్వు సరిగ్గా 4 గంటకి ఇంట్లో ఉండు, నేను ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి నీకు ఇస్తా. ఇక్కడ ఇస్తే సీనియర్ కి తెలిసిపోతుంది, అది మన ఇద్దరికి ప్రమాదం. నువ్వు ఇంటికి వస్తే నాకు ప్రమాదం అమ్మా. ఆలోచించుకో మరి. సరే 4 గంటలకు ఇంట్లో ఉండాలి, అంతే కదా. అడ్రస్ తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? నీ అప్లికేషన్ లో చూసా. ఇంకాసేపు ఆగితే జాతకం చెప్పేటట్టుంది. మీరా, మీకోసం ఎదురు చూస్తున్నాను. డాక్యుమెంట్ తీసుకొచ్చారా? ఇది నా ఇల్లు, నీలాగా చాలా బాగుంది. ఇదేమిటండి, నేను డాక్యుమెంట్ గురించి అడిగితే మీరు ఏదైతే చెప్తారేంటి? డాక్యుమెంట్ ఏది? కిచెన్. ఇత అదా? అది. అయితే ఇది? ఇదే నీ బెడ్రూమ్? ఆ కృష్ణ, కూరగాయల మార్కెట్ బెడ్రూమ్ కదా, ఇదే బెడ్రూమ్. ఆ డాక్యుమెంట్ తల్లి, తొందర పడితే ఎలా? ఆ డాక్యుమెంట్ చాలా భద్రంగా ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. అయితే ఇవ్వు. అది ఇవ్వాలంటే చెప్పినట్టు చేయాలి. చెప్పండి, చేసేద్దాం. నేను పాయించుకో. అయ్యో ఇదా, నాకు అసలు సిగ్గు. వదిలేమ్మా. అయ్యో కృష్ణ, ఆ కాగితం నీ చేతిలో పెట్టుకుని నన్ను మరీ వెర్రి వేధాలు ఆడిస్తున్నావు. నేను అమాయకుండా అయ్యిండొచ్చు, నీతి లేని వాడిని మాత్రం కాదు. ఆ డాక్యుమెంట్ పోతే ఏమవుతుంది? నా ఉద్యోగం పోతుంది, అంతే కదా. పోతే పని వేద ఉద్యోగం. ఇదిగా మీ లాయర్ని నా మీద కేసు వేసుకోమను. వాడు జీవితంలో ఒక్క కేసు కూడా గెలవలేదు తెలుసా? ఏమీ తెలియని నంగరాజులు నటించుకో. ఇదిగో నీ డాక్యుమెంట్. అమ్మా, కొంచెం లూసిచ్చుంటే నా శీలమే పోయిండేది. ఎందుకైనా మంచిది, కొబ్బరి పీసుతో తోముకుని స్నానం చేయాలి.